రాష్ట్రంలోని పండుగ వాతావరణంలో పెన్షన్లు పంపిణీ జరుగుతుందన్నారు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. పెన్షన్దారులు వరుసగా 2 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెలలో పూర్తి పెన్షన్తో కలిపి అందించేలా ప్రభుత్వం కొత్త విధానం తీసుకురాబోతుందని తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని రాయుడు కాలనీలో మంత్రి లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ల సొమ్మును అందజేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కుల మత పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అర్హులకు అందజేయడం జరుగుతోందన్నారు. ఈరోజు రాయచోటి పట్టణంలో పెన్షన్లో భాగంగా దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా 1వ తారీఖున జీతాలు పడతాయి, 1వ తారీఖున పెన్షన్లు వస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా 30వ తారీఖునే పొద్దున్నే 6 గంటల నుంచే పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దిగ్విజయంగా 99.4% పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ముఖ్యంగా పేదవాడి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం సంక్షేమము అభివృద్ధి 2 కండ్లుగా చూస్తూ ఒక పక్కల సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ 2వ పక్కల అభివృద్ధి కూడా ఏ విధంగా చేస్తే ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు ముందుకెళ్తుందో ఆ విధంగా ఈ 5 సంవత్సరాలు చేసేదానికి మా ప్రభుత్వం అలాగే మా ముఖ్యమంత్రి గారు కార్యాచరణ రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రాయచోటి పట్టణంలో